ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి యేసుక్రీస్తు నామమందు హృదయపూర్వక వందనము చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించబోతుంటున్నాడు. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చూడండి. దేవుని యొక్క దైవ సందేశాన్ని మీరు విని ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు నామందు మిమ్మల్ని కోరుతుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలను శుభములను తెలియజేస్తుంటున్నాను. ఒక శుభవార్త మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చి ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నటువంటి విధానంలో కడప పట్టణంలో ఉదయకాలపు ఆరాధనను మేము ప్రారంభిస్తుంటున్నాం. కడప పట్టణంలో ఐటీఎస్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి సిఎల్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దైవారాధన జరగబోతుంది. దేవుని యొక్క బలమైన సన్నిధిని మీరు అనుభవించడానికి, ప్రభువును ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించడానికి, దేవుని యొక్క బలమైనటువంటి దైవ సందేశాన్ని మీరు అందుకోవడానికి, మీ జీవితాలకు అవసరమైనటువంటి వాక్యంలోని హెచ్చరికలు, వాక్యంలో ఉండేటువంటి సత్యాలను గుర్తెరగడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రభువు అనుగ్రహించి ఉండగా, దయచేసి ఉదయకాలపు ఆరాధనకు తప్పకుండా మీరు హాజరు కమ్మని నేను కోరుతుంటున్నాను. ఐటీఎస్ సర్కిల్లోనే సిఎల్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్, ఫస్ట్ ఫ్లోర్ ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధన జరగబోతుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేవుని బిడ్డలందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మీరు ఈజీగా రావడానికి బస్ కన్వీనియన్స్ కానీ, ఆటో ఫెసిలిటీస్ కానీ ఉండేటువంటి ఐటీఐ సర్కిల్లోనే ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఉంది. తప్పకుండా మీరు మీ కుటుంబాలు రండి, ప్రభుని కలిసి ఆరాధిద్దాం, ప్రభు ద్వారా దీవెనలు పొందుదాం, ప్రభు యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. తప్పకుండా మీరు మీ కుటుంబాలు వస్తారని ఎదురు చూస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలపు ఆరాధన ప్రారంభించామని మీకు తెలిపినప్పుడు ఒక అనుమానం మీకు రావచ్చు, సాయంకాలపు ఆరాధన ఏమైనా రద్దయిందా? లేదండి, ఉదయకాలపు ఆరాధన ఐటీఐ సర్కిల్లో ఉండేటువంటి సిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సాయంకాలపు ఆరాధన కోఆపరేటివ్ కాలనీలో ఉండేటువంటి సొసైటీ ఫంక్షన్ హాల్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఉదయకాలపు ఆరాధన ప్రారంభమైందని సాయంకాలపు ఆరాధన రద్దు చేయడం లేదు. ఉదయకాలపు ఆరాధన ఐటీఐ సర్కిల్లో జరుగుతుంది, సాయంకాలపు ఆరాధన కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సాయంకాలపు ఆరాధన జరుగుతుంది. తప్పకుండా రెండింటికి హాజరై దేవుని యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. జీవితంలోను మాతృ శక్తి కలిగినది దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యమును మా నాన్నగారైన డాక్టర్ బి సుధీర్ గారు దేవుని వాక్యం అందిస్తూ ఉండగా విని దేవుని దీవెనలు పొందండి. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడు నీ ఎదుటికి రాకపోతే ఏముంటాయంట? పాతాళలోక ద్వారములు నీ ఎదుట రావడం ప్రారంభిస్తాయంట. పాతాళలోకం నుంచి ద్వారాలు వస్తాయంటండి. పాతాళలోకం నుంచి ద్వారాలు వస్తాయి. మొన్న ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంటే వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అటు డిస్కషన్ జరుగుతుంది. ఏంటి ఆ డిస్కషన్ అని దగ్గరికి వెళ్ళాను. వెళితే వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ మాట తెలుసా? ఈ ఇంటికి తలుపులు ఎక్కడి నుంచి తెద్దాం, ఎక్కడి నుంచి తెద్దాం, పలానా స్థలం నుంచి తెద్దామా, అక్కడ ఎక్కువ ఉంటది, ఇంకొక స్థలం నుంచి తెద్దామా, చాలా దూరం, ఇంకొక స్థలం నుంచి తెద్దామా, అంత విన్న తర్వాత ఏది స్ట్రాంగ్ అన్నా? ఒక ప్రాంతంలో ఉండేది చాలా ఒరిజినల్ అన్నారు. మరి ఎక్కడి నుంచి తీసుకురండి అన్నా? అది చాలా దూరం. అంటే స్ట్రాంగ్ డోర్ రావాలి అంటే పుచ్చనటువంటిది, లేకపోతే చదులు పట్టనటువంటిది, చెడిపోనటువంటి డోర్, లాంగ్ లైఫ్ ఉండేటువంటి చెక్క చాలా దూరంలో ఉంటుందంట. అది తీసుకుని వచ్చి ఇంటికి పెట్టుకుంటే మంచిది, చాలా ఖరీదైతుంది. ఒక వ్యక్తి జీవితంలో సాతాన్ ఏం చేస్తాడో తెలుసా? పాతాళలోకం నుంచి ద్వారాలు తీసుకొని వస్తాడంట. పాతాళలోక ద్వారాలు నీ ఎదుటికి వస్తాయంట. నా ఎదుట ఏమొస్తాయి తెలుసా? సాతాను పాతాళలోకం నుంచి భూలోకంలో డోర్స్ అయితే మనకు కరచడం తెలుసు, లేదా గొంగను పిలుచుకొని వస్తే వాడే తీస్తాడు ఆ డోర్ ఏంటో. కానీ సాతాను అలాంటి డోర్ పెట్టాడు. ఎలాంటి డోర్ పెడతాడు తెలుసా? పాతాళలోకం నుంచి ద్వారాలు తీసుకుని వచ్చి మన ఎదుట పెడతాడు. పెట్టి ఇంకా చూసుకో నీ కథ అంటాడు. మామూలు డోర్స్ అయితే మనం హ్యాండిల్ చేయొచ్చు, పాతాళలోక డోర్స్ మనం హ్యాండిల్ చేయలేము. హిస్కియా ఎదుట ఉండేటువంటి సైన్యము చాలా ఎక్కువైనటువంటి సైన్యము.
130,000 సైనికులు అతని దగ్గర ఉంటున్నారండి. సైనికులు అతని దగ్గర ఇంకా రథాలెన్ని, గుర్రాలెన్ని, లేకపోతే ఇక వేరేవన్నీ ఎన్ని అంటే యుద్ధ ఆయుధాలు ఎన్ని, ఇంత స్ట్రాంగ్ డోర్స్ అతని ఎదుట ఉన్నాయి. అందుకే భయపడిపోయాడు హిజ్కియా, భయపడి దేవుని దగ్గరికి వచ్చాడు. నీ ఎదుట ఉండేవి ఏంటి తెలుసా? పాతాళలోక ద్వారాలు. నీ శక్తికి మించినవి, నీ జ్ఞానానికి మించినవి, లేకపోతే మన తలంపులకు, మన ఆలోచనలకు, మన శక్తి సామర్థ్యాలకు అన్ని మించినవే, అన్ని మించినవే, అన్ని కూడా మన శక్తికి మించినవే ఉన్నాయి. కానీ ఎవరి విజయం తెలుసా? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఎదుట పాతాళలోక ద్వారంలో నిలబడవు. ఎందుకు తెలుసా? వారి ఎదుటికి దేవుడు వస్తాడు. వారి ఎదుటికి దేవుడు వస్తాడు. దేవుడు నీ దగ్గరికి వచ్చాడంటే పాతాళలోక ద్వారంలో నిలబడతాయా? పాతాళమే నిలబడలేదు, ద్వారాలు కాదు, పాతాళమే నిలబడలేదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేస్తే మన ఎదుట నిలబడిన సాతాను ద్వారాలు, మన ఎదుటికి వచ్చేటువంటి దేవుడు తొలగించడం ప్రారంభిస్తాడు. అందుకే హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట ప్రార్థన చేసేటివే. ఒక రాజుగా ఉంటూ నువ్వు ప్రార్థన చేసావు. రెండవదిగా, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసావు? ఏదో అనాలోచితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి కాబట్టి చేయలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేదు. దేవుడు అంటున్నాడు, నా ఎదుట ప్రార్థన చేసాము. ఒక ప్లేస్ లో కాదు, మనుషుల ఎదుట కాదు, యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు, యుద్ధానికి ముందు కాదు. దేవుడు అంటారు, నా ఎదుట ప్రార్థన చేసావు. అందుకే సెన్హెరేబు అతని ఎదుట నిలబడలేకపోయాడు. లక్షల మందిని ఒకే ఒక దూత వచ్చి మొత్తుపడేశాడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, అన్ని ఇమాజినబుల్ మిరకల్స్ ఎక్కడ జరుగుతాయి తెలుసా? నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నీ ఎదుటికి వచ్చినప్పుడు. బైబిల్లో వ్రాయబడింది, నీవు నా ఎదుట ప్రార్థన చేసేటివే. నీవు నా ఎదుట ప్రార్థన, నీవు ప్రార్థన చేస్తుంటే యు మస్ట్ నో వన్ థింగ్, యు మస్ట్ అక్నాలెడ్జ్ వన్ థింగ్, ఏంటంటే నేను ప్రార్థన చేయబోతున్నా, నా ఎదుటికి దేవుడు రాబోతుంటున్నాను, నా ఎదుటికి దేవుడు రాబో, నేను ప్రార్థన చేసే అంశాలను దేవుడు హ్యాండిల్ చేయబోతుంటున్నాను. ఫినిష్. పాతాళలోక ద్వారములు దాని ఎదుట. అందుకోసమే సంఘం చూడండి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రార్థన ఎత్తుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ప్రార్థన చేస్తే పాతాళలోక ద్వారములు నిలబడలేవు. రెండవది, నీవు నా ఎదుట ప్రార్థన చేసేది. మూడో భాగంలోనికి వస్తాను, అదే 37:21. నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. నీవు నా ఎదుట ప్రార్థన చేశావు కాదు, చేసితివే. ఆ సెంటెన్స్ చూడండి, నువ్వు ప్రార్థన చేశావు కాబట్టి అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో దేవుడు అంటాడు, కాబట్టి చేసితివే అంటే ఏదో ఇంకా ముందు ముందు దేవుని యొక్క జవాబు ప్రారంభమైంది. హిజ్కియా భయపడక హిజ్కియా, నేను హ్యాండిల్ చేస్తా, నేను హ్యాండిల్ చేస్తా, నేను పరిస్థితులను నా యొక్క కంట్రోల్లోకి తీసుకుంటా, నేను హ్యాండిల్ చేయడం ప్రారంభిస్తా. బైబిల్లో వ్రాయబడింది, నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. దేని విషయం ప్రార్థన చేశాడు? అష్షూరు రాజు నిమిత్తమై ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఆల్రెడీ అష్షూరు రాజు 10 రాజులను జయించి మంచి ఫామ్ లో ఉన్నాడండి. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళని చూసామనుకో, ప్రతిరోజు సెంచరీ కొడితే ఇప్పుడు ఏమంటారు? ఫామ్ లో, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా 10 జయించుకుంటూ వచ్చాడు 11వ వ్యక్తి. చిన్న రాజు హిజ్కియా, చిన్న దేశం, అతని సైన్యం కూడా చాలా చిన్నదే. అందుకే లెటర్ రాసి పంపించాడు, మర్యాదగా లోబడు, లేకపోతే 10 గతి నీకు పడుతుంది. దేవుడు అంటున్నాడు, 10 ఓడించిన రాజును నువ్వు చూడకుండా నా ఎదుట ప్రార్థన చేశావు, కాబట్టి నేను నా కార్యం చేస్తా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ప్రార్థన చేయకముందు సమస్యలు ఏ రకంగా ఉంటాయో తెలుసా? అమ్మో, 10 జయించాడు, సాతాను ఎంత పవర్ఫుల్, సాతాను యొక్క ఆయుధాలు ఎంత పవర్ఫుల్ అనే రకంగా మనకు అనిపిస్తుంది, సాతాను ఎంత టాలెంటెడ్ అనే రకంగా మనకు అనిపిస్తుంది అండి. బట్ నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది తెలుసా? దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయబోతున్నామండి. అష్షూరు రాజుకుండేటువంటి హిస్టరీ ఏంటి తెలుసా? అతని బయోడేటా ఏంటి తెలుసా? అతని సివి ఏంటి తెలుసా? 10 రాజులను జయించేశాడు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ హిజ్కియా నథింగ్ కాబట్టి, అందుకే లెటర్ యుద్ధం కూడా, లెటర్ మర్యాదగా లోబడు, లేకపోతే 10 గతినికి పడుతుంది. హిజ్కియా దాన్ని చూడలే. సాతాను ఎప్పటికీ ఏం చేస్తాడు తెలుసా? మైండ్ గేమ్ ఆడతాడు మనతో. వాళ్ళకి ఇట్లా జరిగింది, నీకు కూడా జరుగుతుంది అట్లే. అదే ప్రాసెస్ లో ఉన్నావుగా, నీకు కూడా ఇట్లే జరుగుతుంది. 10 ఓడిపోయారు, నువ్వు కూడా ఓడిపోతావు. 10 నష్టపోయారు, నువ్వు నష్టపోతావు. 10 చేత కాకుండా పోయింది, నీకు చేత కాకుండా పోతుంది. ఇదే మాట్లాడతాడండి.
హిస్కియాతో అదే సందేశం వచ్చింది. కానీ హిస్కియా అనుకున్నాడు, నా దేవుని ఎదుట నేను ప్రార్థన చేశాను. దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, నువ్వు నా ఎదుట ప్రార్థన చేసావు కాబట్టి బికాస్ యు ప్రేయిడ్ ఇప్పుడు నేను కార్యం జరిగించబోతుంటున్నా. ఏంటి ఆ కార్యం చూడండి, 37:11. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా. యెషయా 37:11, నీవు మాత్రము తప్పించుకుందువా. సాతాను పలికేటువంటి మాట, ఈ యొక్క అష్షూరు రాజు పలికేటువంటి మాట, నీవు మాత్రం తప్పించుకుంటావా, నీ చేతనవుతుందా, నీ వల్లనవుతుందా? ఎవ్వరి వల్ల కాదండి అష్షూరు రాజును జయించడం, కానీ ప్రార్థన చేసే వ్యక్తి ద్వారా మాత్రం సాధ్యమవుతుంది. ప్రార్థన చేసే వ్యక్తి ద్వారా సాధ్యమవుతుంది. ప్రార్థన చేసే వ్యక్తి ద్వారా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్న నైట్ ఐ డోంట్ హ్యావ్ ఎ సఫిషియెంట్ స్లీప్ ఎందుకంటే నాకు ఒక సమాచారం వచ్చింది, మా ఆంటీ యొక్క శరీరంలో క్యాన్సర్ పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది, చాలా లాస్ట్ స్టేజ్ లో ఉంది అనేటువంటి వార్త నాకు తెలిసినప్పుడు ఐ వాజ్ మచ్ డిస్టర్బ్, చాలా డిస్టర్బ్ అయిపోయానండి. ఐ బిగన్ టు ప్రే, దేవా నువ్వు ఏదో కార్యం చేయగలవు ప్రభా, నేను నమ్ముతుంటున్నా. డాక్టర్ చెప్పాడు బాడీలో ఎంత స్ప్రెడ్ అయిపోయింది కనుక్కోవడానికి ఒకే ఒక టెస్ట్ 40 నిమిషాలు ఉంటది, అది 25,000 రూపాయలు అవుతుంది. ఒక్క టెస్ట్ 25,000 అవుతుంది, అది చేస్తే తెలుస్తుంది రైట్. ఈ రోజు ఉదయం రాత్రి ప్రార్థన చేయడం మొదలు పెట్టా, ప్రవ్వా సహాయం చేయి, ప్రవ్వా సహాయం చేయి, ప్రవ్వా సహాయం చేయి, ప్రవ్వా సహాయం చేయి ప్రార్థన చేయడం ప్రారంభించాము. ఈ రోజు సాయంత్రం రిపోర్ట్ ఏంటి తెలుసా, డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో తెలిసిపోయింది పూర్తిగా క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది అని. కానీ ఈ రోజు అదే డాక్టర్ 25,000 ఎక్విప్మెంట్ పెడితే తల మొదలుకొని ఈ పార్ట్ మొదలుకొని చివరి గోరు వరకు అది టెస్ట్ చేస్తుందండి, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిపోయింది అనేటువంటిది చూస్తే డాక్టర్ ఆశ్చర్యపడి ఏంటి తెలుసా, ఎక్కడ కూడా క్యాన్సర్ జాడలేదంట. హల్లెలూయా, ఎక్కడ కూడా క్యాన్సర్ జాడలేదంట అండి అని చెప్పాడు. మనకి ప్రాబ్లం ఏంటంటే లోపల అక్కడక్కడ గడ్డలు ఉంటున్నాయి, అవి కూడా అవి ఏం ప్రాబ్లం కాదు, చాలా మందికి ఉంటాయి అని సిస్టమ్ రిపోర్ట్ జనరేట్ చేసింది. డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో కనబడినటువంటి క్యాన్సర్ 24 గంటలు తిరగకముందే శరీరంలో ఎక్కడ లేకుండా ఎక్కడి పోద్ది, ఎక్కడి పోతుంది, అది పోవడానికి ఏమైనా మార్గం ఉందా? ఏం లేదు, లక్షణంగా ఉండాలి. బైబిల్లో వ్రాయబడింది నీవు మాత్రము తప్పించుకుందువా, నీవు మాత్రమే తప్పించుకుంటావా, ఏ రకంగా జరుగుతుంది హిస్కియా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఏ రకంగా సాధ్యమవుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళగా, గాడ్ కెన్ డూ ఎనీథింగ్, హల్లెలూయా. నీవు నేను ప్రార్థన చేద్దాం, తప్పించుకోవాలి అనుకున్నటువంటి సాతాను తప్పించుకోదండి, చావు దెబ్బ తింటది రాత్రి. అందుకే భయపడి వర్షాన్ని ఏమైనా తెచ్చుకొని ఒకటి మాత్రం వాస్తవం, సాతాను మాత్రం తప్పించుకునే ఛాన్స్ మాత్రం లేదు, ఛాన్స్ మాత్రం లేనే లేదు. చాలు, దేవునికి ఎంతమంది కావాలో తెలుసా, ఇద్దరు ముగ్గురుకి చాలు, ఇద్దరు చాలు ముగ్గురు చాలు, వారి మధ్య ఉంటాడు, వారిని వాడుకుంటాడు దేవుడు. మరి ఇంతమందిగా మనం ఉండగా ఎందుకు కార్యాలు జరిగించడండి, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ మార్వలస్, ఏదో గొప్ప కార్యం చేయబోతుంటున్నాడు. సాతాను ఏమంటున్నాడు తెలుసా, 37:11, నువ్వు తప్పించుకుంటావా, జరగలదా ఇది, ఇంపాసిబుల్. 12వచనం చూడండి, నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని హారాను వారు గాని రేజేపులు గాని తెల్మాషారులోని నుండిన ఏదోనీయులు గాని తమ దేవతలు సహాయము వలన తప్పించుకునిరా. ఈ మాట మాత్రము ఎడిట్ చేయండి, తమ దేవతల సహాయం వలన తప్పించుకునిరా. నేను ఇంతకుముందు యుద్ధానికి పోయినాను హిస్కియా, అశ్వరాజు చెప్తుంటున్నాడు పలానా రాజు దగ్గరికి పోయినా ఆయనకి దేవత ఉంది, పలానా రాజు దగ్గరికి పోయినా నీ దేవత ఉంది. ఈ దేవతలన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు తప్పించుకోలేకపోయినారు. నువ్వేదో పెద్ద ఫీల్ అవుతుంటున్నావే, నీకు కూడా ఒక దేవుడు ఉన్నాడు అనుకుని వాళ్ళ దేవతలు అందరూ ఉన్నా వాళ్ళు ఓడిపోయారు. నీకు దేవుడున్నాడు, నువ్వు కూడా ఖచ్చితంగా ఓడిపోతావు. వాళ్ళను ఓడగొట్టాను వాళ్ళ దేవతలు ఎదుట, నీ దేవుని ఎదుట నిన్ను ఓడగొడతా, అది రణరేపు చెప్పేటువంటి మాట. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటది, దేవా వారికి నేమో అద్భుతాలు, వారికేమో మేలు, వాళ్ళకేమో. ఏది ఏమైనా నీవు నా ఎదుట ప్రార్థన చేసావు కాబట్టి హిస్కియా, ఏ దేవతలు ఫెయిల్ అయిపోయినా, ఏ దేవుడు ఫెయిల్ అయిపోయినా, ఏ మెథడ్ ఫెయిల్ అయిపోయినా, ఏ టెక్నిక్ ఫెయిల్ అయిపోయినా,
ఏ టెస్ట్ ఫెయిల్ అయిపోయినా నేను మాత్రం ఫెయిల్ గాను. నా ఎదుట ప్రార్థన చేశావు కాబట్టి గ్యారంటీగా గ్యారంటీగా అద్భుతమే అద్భుతమే అద్భుతమే. దేవునికి స్తోత్రం. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు విరోధి? మూడవది అంటున్నాడు యెషయా 37:13, హామాతు రాజు ఏమయ్యాను అర్పాదు రాజును సపర్వయీము హీన ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి. అందులో లెటర్లు రాస్తుంటున్నాడు. ఈ రాజులు నారే గొప్ప గొప్ప రాజులు అండి వీళ్ళు. ఈ రాజులంతా ఏమైపోయినారు? చచ్చిపోయినారు. హిస్కియా, నువ్వు ఎందుకు చచ్చిపోతావు? హిస్కియా, వద్దు హిస్కియా. ఎట్లా చచ్చిపోయారు వాళ్ళు? నువ్వు చచ్చిపోతావు, వద్దు, నా మాట విను, నా లెటర్కు రియాక్ట్గా ఇది విన్నాడండి. ఆ లెటర్ తీసుకుని నేరుగా ఎక్కడికి పోయినాడు తెలుసా? వాళ్ళ సైనికుల దగ్గరికి పోవాలి, వాళ్ళ ప్రధానమంత్రుల దగ్గరికి పోవాలి. అందరిని ప్రక్కన పెట్టి నేరుగా దేవుని దగ్గరికి పోయాడు. ఆ లెటర్ పరిచి, ప్రవ్వా ఇదిగో ఫలానా వ్యక్తి ఈ మాట రాశాడు ప్రవ్వా, నువ్వు నాకు సహాయం చేయని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట ప్రార్థన చేసివే, నీవు నా ఎదుట ప్రార్థన చేసివే. మళ్ళీ ఏం జరిగింది చూడండి 36వ వచనం. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కలబరములుగా ఉండిరి. బైబిల్ చాలా అద్భుతంగా ఉంటదండి. దేవుని దూత వచ్చాడు, చంపేశాడు, వాళ్ళు చచ్చిపోయారని రాయచ్చు కదండి. బైబిల్లో ఇంకొక పదం యాడ్ అవుతుంది, 180,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా, ఉదయం లేకుండా ఎప్పుడు లేస్తారండి జనులు? బైబిల్ అది రాయాలనా? అదే పనిగా ఉదయాన్న జనులు లేస్తారు, మధ్యాహ్నాన భోంచేస్తారు, రాత్రి పడుకుంటారు. ఎవరు రాయరండి ఈ పాయింట్? ఎవరు రాయనే రాయరు. దట్స్ కామన్, ఏం స్పెషాలిటీ అందులో లేదు. ఉదయాన్నే జనులు లేవగా. ఉదయమున జనులు ఎందుకు లేస్తారు? ఒకటే ఒకటి, రేపు ఉదయాన్నే భారతదేశంలో ఉండేటువంటి జనాలన్నీ కూడా నిద్రలో నుంచి బయటకు వస్తారండి. ఏంటంటే రేపు ఏం చెయ్యాలి అనేటువంటి దానికోసం వాళ్ళు లేస్తారండి. రేపు పరీక్షలు వెళ్లేటువంటి వారు పరీక్షలు వెళ్తారు, ఉద్యోగానికి వెళ్లేటువంటి వారు ఉద్యోగానికి వెళ్తారు, కొట్లాడేటువంటి వారు కొట్లాటకు వెళ్తారు, కోర్టు కేసుల నిమిత్తం కోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. ఉదయం లేచిన తర్వాత ఆ రోజు ఏం చేయాలి అనేటువంటిది ఉంటుందండి. అశ్వని రాజు ఏమనుకున్నాడు తెలుసా? రేపు నేను ఉదయాన్నే నా సైనికులు లేస్తారు, హిస్కియా బ్రతకడు. అది ఇప్పుడు ఉదయాన్నే లేస్తే ఇస్రాయేల్ లేచారు కానీ వాళ్ళు లేలే, వాళ్ళు చచ్చిపోయారు. 136,000 మందిని దేవుని దూత వచ్చి మొత్తేశాడండి. దేవుని దూత వచ్చి మొత్తడం ప్రారంభించాడు అంతే. అంటే వారిని మొత్తుతే వాళ్ళు ఒక్కరు కూడా బ్రతకలేదంట. దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట ప్రార్థన చేసే కాబట్టి నా దూతను పంపించాను, ఒక్కరు కూడా బ్రతకడానికి వీల్లేదు. ఈ రాత్రి నువ్వు నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? సాతాను రేపేదో తర్వాత రాబోయేటువంటి దినాల్లో ఏదో చెయ్యాలని ఆశపడతాడండి, కానీ అట్టర్ ఫెయిల్యూర్ కావడం ప్రారంభిస్తాడు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏం జరుగుతుంది తెలుసా? నెంబర్ టూ, దేవుని దూతల యొక్క పరిచర్య మన పరిచర్యలు అధికం కావడం మీరు చూస్తారు. హల్లెలూయా. దేవుని దూతలు దిగి వస్తారండి, వాళ్ళు చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు సీక్రెట్ గా. మనకు అర్థం కాదు ఎట్లా జరిగిందిరా. ఏమీ లేదు, సింపుల్ గా చెప్తున్నా ఈరోజే. ఏంటి తెలుసా? మనకు అర్థం కాదు ఎట్లా జరిగింది. దేవుని దూతలు వచ్చి చేసేసి ఉంటారు. దేవుని దూతలు వచ్చి చేయడం ప్రారంభిస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, రాత్రి ప్రార్థన చేశాడేమో, రాత్రి ప్రార్థన చేశాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఉదయమున జనులు లేవగా. ఈ రాత్రి నువ్వు నేను ప్రార్థన చేద్దాం, ఉదయం నుంచే పరిస్థితులు మారడం ప్రారంభిస్తాయి. నమ్మినటువంటి వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎస్, ఉదయమున లేవగా సిచ్యువేషన్స్ విల్ బి డిఫరెంట్, ఆల్టుగెదర్ డిఫరెంట్. ఏ రకంగా? జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండేది. వాళ్ళందరూ ఎందుకోసం వచ్చారు? యుద్ధం చేయాలి. హిజ్కియా సైన్యాన్ని చంపాలి, దోచుకొని పోవాలి. ఓ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్. రాత్రి పడుకున్నారు, ఉదయాన్నే లేచి వీళ్ళు అంతు చూద్దాం అనుకున్నారు. ఉదయమే లేకుండా పోయింది వారి జీవితంలో. వారి జీవితంలో ఉదయమే లేకుండా పోయింది. నీవు దేవుని ఎదుట ప్రార్థన చేసివే, నీవు దేవుని ఎదుట ప్రార్థన చేసివే, ఏం జరుగుతుంది? మానవాతీతమైన కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. మానవ ఎవ్వరికి అర్థం కాని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఎవరికి అంతుపట్టని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. నిన్న ఈ రకంగా ఉన్నింది, ఈ రోజు ఎట్లా మారుతుంది? మారగలదు. దేన్ని బట్టి? నీవు నా ఎదుట ప్రార్థన చేసిదివే, నీవు నా ఎదుట ప్రార్థన చేసిదివే. గాడ్
కెన్ డూ ఎనీ మైటీ మిరకల్. మన ఎదుట ఇప్పుడు ఏదో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతుంటున్నాడు. అందుకోసమే మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఏమైనటువంటి వాళ్ళారా, అందరము ఒకే ఒక గురితో ప్రార్థన చేద్దాం. ఏంటి తెలుసా, నేను నా దేవుని ఎదుట ఈ రాత్రి ప్రార్థన చేస్తా. నీవు ఒక స్థలంలోకి వచ్చావని ప్రార్థన చేయకు, నీవు నీ దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నావు. నీవు ప్రార్థన చేస్తుంటే నీ ముందు ఎవరు వస్తారు తెలుసా, నేను రాకపోవచ్చు లేకపోతే ఇంకొకరు రాకపోవచ్చు, దేవుడు నీ ఎదుటకు వచ్చి నిలబడతాడు. అండ్ హీ విల్ డూ హిస్ వర్క్. ఆయన తన పనులు తాను చేయడం ప్రారంభిస్తాడు. అందుకే మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుని ఎదుట మనం విసుగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, నిద్రపోకుండా ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, సిద్ధపడి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన యొక్క పరిచర్యలో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుండగా ధైర్యపరుచుకుందాం, సిద్ధపడదాం, ఈ రకంగా మనం ప్రార్థన చేద్దాం. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. నిన్న నేడు నిరంతరం మారనటువంటి దేవ, మార్పు ఏమాత్రము లేనటువంటి దేవ, హిస్కియాతో చెప్పిన మాటను ఇదనన్న మీరు మాకు తెలియజేశారు ప్రభువా. నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అవును నాయన, మేము ప్రార్థన చేస్తే పరలోకం యొక్క దృష్టి అంతా మా పైకి వస్తుందని మేము తెలుసుకున్నాం ప్రభువా. మేము ప్రార్థన చేస్తే మా ఎదుటికి మీరు వస్తారని మేము తెలుసుకున్నాం ప్రభువా. మేము ప్రార్థన చేస్తే మా పక్షాన మీరు కార్యాలు జరిగిస్తారని మేము తెలుసుకున్నాం ప్రభువా. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి, మీ కార్యాలు మీరు జరిగించండి తండ్రి, మీ కార్యములు మీరు జరిగించండి, మీ నామాన్ని మీరు మహింపరచండి. దేవా, ఈ యొక్క సమయం నుంచే మా జీవితంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మేము మారిపోదుము గాక. మేము ప్రార్థన చేయకపోతే పాపానికి దగ్గర అవుతామని మీరు సెలవిచ్చారు ప్రభా. అవును నాయన, మీ దగ్గర ఈ రాత్రి ప్రార్థించడానికి వచ్చాం ప్రభా. యేసు నామందు మా ఎదుట నిద్ర దూరమగును గాక. మేము ప్రార్థించుదుము గాక, ఎడతెగక పట్టుదలతో విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థించుదుము గాక. నాయన, మీ కార్యములను మీరు జరిగించండి, అంధకార శక్తులను మీరు బంధించండి నాయన, యేసు నామందు తండ్రి. మేము ప్రార్థించినప్పుడెల్లా ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తుంటున్నారో వారు ప్రార్థించినప్పుడెల్లా దేవుని యొక్క దూతల పరిచర్య వారికి కలుగును గాక, దేవుని దూతల యొక్క పరిచర్య వారు పొందుకొందురు గాక, దేవుని యొక్క బలమైన కార్యములు జరుగును గాక. సాతానుకు మరొక దినం లేకుండా ఫినిష్ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ కార్యములు జరుగును గాక. అపవాది యొక్క ప్లాన్స్ మొత్తం యేసు క్రీస్తు నామందు మేము ప్రార్థిస్తుండగా పూర్తిగా నిర్మూలమగును గాక, నిర్మూలమగును గాక, నిర్మూలమగును గాక. మా ఎదుట పాతాలలోక ద్వారములు నిలబడకుండా ఉండును గాక, నిలబడకుండా ఉండును గాక, నిలబడకుండా ఉండును గాక, నిలబడకుండా ఉండును గాక. మీ కార్యములను మీరు జరిగించి మహిమను పొందుమని వందనాలు స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు మహిమ కలిగినటువంటి నామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులైన మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు నేను తెలియజేస్తుంటున్నాను. ఎవరు నాకు ఫోన్ చేసినా, లేదా ఎవరు నన్ను కలిసినా, లేదా నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు నన్ను కలుస్తూ, బ్రదర్ ప్రతి రోజు మీ వాక్యాన్ని మేము వింటున్నాం, మీ వాక్యం ద్వారా మేము ఎంతగానో ఆదరించబడుతుంటున్నాం, బలపరచబడుతుంటున్నాం, దేవుని యొక్క వాక్యం నేరుగా మాతో మాట్లాడుతుండగా మా యొక్క కుటుంబాలు, మేము వ్యక్తిగతంగా కూడా దీవించబడుతుంటున్నామని సాక్ష్యాలు కోకలలుగా నేను వింటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి నజరేడైనటువంటి యేసయ్యకే సమస్త మహిమా ఘనత కలుగునుగాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ఒక విన్నపం చేయడానికి నేను మీ వద్దకు వచ్చాను. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉండగా, దేవుని దగ్గర మరింతగా ఈ కార్యక్రమం నిమిత్తమై మీరు ప్రార్థించాలని నేను కోరుతూ ఉంటున్నాను. రెండవదిగా, ఈ కార్యక్రమము ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రసారం అవడానికి, ఇంకా నిరాటంకంగా ప్రసారం అవడానికి మీ అమూల్యమైన కానుకలను దేవుని సేవకు పంపమని ప్రభువు నామందు కోరుతుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం గమనిస్తే లూకాసు వార్త 6:38 వ్రాయబడింది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. దేవుడు అనేక రకాలైనటువంటి విధానాల్లో మనిషిని దర్శిస్తాడు, దీవిస్తాడు, మనిషి యొక్క అవసరతలను తీరుస్తాడు. దేవుడు అనేక రకాలుగా మానవుని దర్శిస్తూ ఉంటాడు.
అందులో ఒక విధానం ఏంటంటే మనము దేవుని సేవకు ఇచ్చినప్పుడు దేవుడు మనకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ఏ యొక్క పనిని మనం గమనించినా ఆ పనికి మన వంతు సహాయాన్ని మనం చేసినప్పుడే ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా దేవుని సేవలో కూడా మీ వంతు మీ ఆర్థిక సహాయాన్ని మీరు ఇవ్వగలిగితే దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. ఇంతవరకు మనిషి ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు చూచిండవచ్చు, ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని మీరు చూచిండవచ్చు, కానీ దేవుడిచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని చూడాలి అంటే దేవుని సేవకు ఇవ్వాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన ఉత్తమమైన కానుకను ఈ పరిచర్యకు మీరు పంపి దేవుని యొక్క సేవలో మీరు ఇచ్చేవారుగా ఉండాలని ప్రభువు నా ముందు కోరుతుంటున్నాను. తండ్రి అయిన దేవుడు తన కుమారుని భూలోకానికి పంపడమే దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి. గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది యేసయ్య. దేవుడు తన కుమారుని ఇవ్వకపోతే మనకు రక్షణ లేదు. మనము దేవుని సేవకు ఇవ్వడం అనేటువంటిది దేవుని యొక్క లక్షణాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రార్థనల ద్వారాను ఆర్థిక సహాయం ద్వారాను ప్రోత్సహించి బలపరచాలని ప్రభువు నా ముందు కోరుతుంటున్నాను. చెక్ రూపంలోనైనా డిడి రూపంలోనైనా లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లోనైనా మీరు పంపవచ్చు. కింద కనబడుతున్నటువంటి ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుని మీకు నచ్చినటువంటి విధానంలో మీకు నచ్చినటువంటి మొత్తాన్ని ప్రార్థనా పూర్వకంగా దేవుని సేవకు ఇవ్వమని ప్రభువు నా ముందు కోరుతుంటున్నాను. ఇచ్చి దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందాలని ప్రభు నా ముందు కోరుతున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నిండుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామందు ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు నేను తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ఖచ్చితమైన నడుపుదలను బట్టి ద్విమాస పత్రికను మేము ప్రారంభించాం. వేలాది మంది ప్రజలకు ఈ యొక్క పత్రిక దీవెనకరంగా ఉంది. ఈ యొక్క పత్రిక దేవుని యొక్క మహాకృపను బట్టి 2 నెలలకొకమారు సంపూర్ణమైన సందేశములతో ప్రజలను దర్శిస్తూ ఉంది. మరి ఈ పత్రిక ద్వారా కూడా ప్రభు మాట్లాడుతూ కుటుంబాలకు సంఘాలకు దీవెనకరంగా ఈ పత్రికను ఉంచాడండి. కొన్ని రోజుల క్రిందట ఒక మారుమూల గ్రామం నుంచి ఒక దైవ సేవకుడు నా దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాడు. అదేంటంటే, అయ్యా, నేను కొన్ని సందర్భాల్లో మా గ్రామాలకు నేను వెళ్ళలేకపోతాను. అప్పుడు మా గ్రామంలో ఉండేటువంటి యవనస్తులు మైక్ లో ఈ యొక్క పత్రికలో ఉండేటువంటి సందేశాన్ని చదువుతూ మా గ్రామానికి సువార్త ఈ పత్రిక ద్వారా అందించబడుతుంది అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంపూర్ణమైనటువంటి 2 సందేశాలు, దేవుని యొక్క సేవ జరిగించిన సేవకుల యొక్క జీవిత చరిత్ర, మీ విశ్వాసాన్ని చెలరేపేటువంటి పరిచర్యలో ప్రభు జరిగించినటువంటి అద్భుతాలు సాక్ష్యములతో మల్టీ కలర్ పత్రిక మీరు తెప్పించుకుని దేవుని దీవెనలు పొందాలని నేను కోరుతూ ఉంటున్నాను. సంవత్సర చందా కేవలం 150 రూపాయలు మాత్రమే. కనబడుతున్నటువంటి చిరునామాకు మీ యొక్క అడ్రస్ మాకు పంపించి సంవత్సర చందా మీరు పంపించినట్లయితే ఈ యొక్క ద్విమాస పత్రికను మీకు మేము పంపించడం జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క ద్విమాస పత్రిక ద్వారా దీవించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని నేను కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.